చూడమ్మా, అమ్మ నీ కోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటేలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పనెక్కువడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు నేను ఒంటరిగా ఒంటేలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడమ్మా? చాలా సంతోషంగా ఉన్నావు, అదేమిటో నేను చెప్పరా? నువ్వు ఏదో మంచి పని చేస్తుంటావు, అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానిక నీకు సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అత్తయ్య, దాడి రోడ్ లో ఇలాగే సేయి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? బండి తీసావో, రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? అయ్యో ఉండు బావా, వాడు పని పట్టు వచ్చేతాను, ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడు అయిపోయావు, నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి టైం. అన్నా, మన నెక్స్ట్ అటెంప్ట్ లో బాడు ప్రాణాలతో ఉండడం సందేహంగా? సందేహం లేకుండానే వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం. నమస్కారం. అనా అన్నా, పూలు కొనుక్కున్నానా? పూలు అన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకున్నానా? నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుందే. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనమేం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈరోజు సుమంగళ పూజ, తీసుకో మా పూలు పెట్టుకుని వెళ్ళు. రామ్మా, నేనే పెడతాను. అవి అవి ఆ పువ్వులు ఇవా? అవును. కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఇస్ స్టిల్ క్రిటికల్ అమ్మా, కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ.
ఇంకో 24 గంటలు గడిస్తే గాని నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్, మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా, ఐ యామ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వు ఈ నెలకైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెల. ఎక్కడి మౌ ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇప్పుడు మెంట బాగానే ఉన్నట్టుగా ఉంది అయ్యా. కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకి మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా, ఇంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే. నీగో మనోడ మనోరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉత్సవోయిస్తారు. అయ్యా, అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రాబా మరిదిరా. అయ్యా అయ్యా, మమ్మల్ని క్షమించండి. నీ కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా? ఇటువైపు పోతుందా లేదా అటువైపు పోతుందో చూద్దాం. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదుగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను. అల్లుడు, నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? ఇది బాగానే ఉంది. ఎందుకురా ఏడుస్తావు? పోరా పోరా. సిగ్గులేదు, పోరా, పరిగెత్తో. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఇలా ఒరేసుకొని పోతుంటే నాకు మంచి మంటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటి ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఎలాగే ఇంటికోసం లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పయ్యా. మీరు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారంటే? అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే.